గురుభ్యో నమః. నవ్యాంధ్ర రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కరోనా పోరాటం మీద కవితలకు నేను రచించినటువంటి కవిత్వాన్ని చదవబోతున్నాను. నా పేరు డాక్టర్ గాయత్రి దేవి, విశాఖపట్నం. చైనాలో ప్రభవించి చెయ్యన నెగబ్రాకి హేలగా చుట్టితివే కరోనా, విశ్వమంతయు నిండి భీతిల్లి కంపించ వైరివా వైరస్వయే కరోనా. మృత్యు ఘంటికలను నృత్యాలు సల్పుచు హేలగా నర్తింతువే కరోనా. అతలకుతలం మయే అస్తవ్యస్తమునయే కేల్సాచి వచ్చితివి కీడు సలుప, విశ్వమెల్లనేడు విగత శబ్దంబయే మౌనముద్రదాల్చే బాధ నిండి, స్వీయ రక్షణము స్వీయ బంధనమును వైరి నణచు శరము పౌరులారా. పరిసరంబుల శుభ్రత భద్రము సగు వేడి నీటిని సేవింపవేగబోవు, మాస్కు ధరింప రక్షణ మస్తు కలదు వైరి చంపుటే మన రక్ష మనకు రక్ష. ఎండను నిలచుట మరియును నిండుగా మరిగించు నీటినే త్రాగుటయం, గుండెలు పగిలి కరోనా వెండియు వెనుదొరగకుండా వేగమే తొలగుం. తీర్థయాత్రలు మానిరి తెగువలేక తల్లడిల్లిరి ప్రజలెల్ల ధరణిలోన, సంద్రమున పడి శాంతించు సాగి పొమ్ము, వీధి హరింపురంబిక భూతుధారీ.